అతను గొప్ప కెప్టెన్, అంతకంటే అద్భుతమైన బ్యాటర్, వాటితో పాటు సూపర్ ఫీల్డర్. క్రికెట్లో ఒక దిగ్గజంగా ఎదిగేందుకు ఇంతకంటే ఏం కావాలి? అయితే ఇన్ని గుడ్ క్వాలిటీస్తో పాటు పొగరు, యాటిట్యూడ్, గొడవలతో అంతర్జాతీయ క్రికెట్తో ఒక విలన్గా ఎదిగాడు రిక్కీ పాంటింగ్. 90s కిడ్స్కి పాంటింగ్ అంటే వామ్మో వాడా అనే భయం కలుగుతుంది. ఇండియాతో మ్యాచ్ అంటే చాలు, శివాలెత్తిపోయేవాడు. ఆస్ట్రేలియా క్రికెట్ టీంలోకి వచ్చి ఆటగాడిగా ఎదుగుతూ ఆసీస్ను తిరుగులేని శక్తిగా ప్రపంచ క్రికెట్లో దశాబ్దం పాటు నిలిపిన రిక్కీ థామస్ పాంటింగ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1992 టాస్మానియా తరఫున రిక్కీ పాంటింగ్ అనే కుర్రాడు ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పువ్వు పుట్టగానే వికసిస్తుంది అన్నట్లు పాంటింగ్ డొమెస్టిక్ క్రికెట్లోకి వచ్చి రావడంతోనే తన సత్తా ఏంటో చూపించాడు. కానీ అప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్లో షేన్ వాన్, గ్లెన్ మెగ్రాత్, స్టీవా వంటి స్టార్లున్నారు. డొమెస్టిక్ క్రికెట్లో చూపించిన ప్రతిభ ఆధారంగా పాంటింగ్ 1995 ఫిబ్రవరి 15 అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ కుర్రాడు ప్రపంచ క్రికెట్ను గెలికేసేందుకు వచ్చాడని, ఆస్ట్రేలియాను ఒక భయంకరమైన శక్తిగా మార్చేందుకు వచ్చాడని ఆ టైంలో ఎవ్వరికీ తెలియదు. అయితే ఎన్నో ఆశలతో సౌత్ ఆఫ్రికాపై తన తొలి ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్ ఆడిన పాంటింగ్ ఫస్ట్ మ్యాచ్లో కేవలం 1 రన్ మాత్రమే చేసి అవుట్ అవుతాడు. ఏ స్థాయికి వెళ్ళాలన్నా ఒక్కటితోనే మొదలు పెట్టాలనే సామెత పాంటింగ్కు సరిగ్గా సరిపోతుంది. టన్నుల కొద్ది పరుగులు బాదిన పాంటింగ్ తన కెరియర్ను 1 రన్తోనే మొదలుపెట్టాడు. తొలి వన్డేలో విఫలమైన పాంటింగ్ సత్తాపై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు అతనికి టెస్టుల్లో కూడా అవకాశం ఇచ్చారు. వన్డేల్లో వచ్చిన బ్యాడ్ స్టార్ట్ను టెస్టుల్లో రాకుండా జాగ్రత్త పడ్డాడు పాంటింగ్. అదే ఏడాది డిసెంబర్లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సాంప్రదాయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్లో అద్భుతమైన శ్రీలంక బౌలింగ్ అటాక్ను ఎదుర్కొంటూ 96 పరుగులు చేశాడు. కొద్దిలో సెంచరీ మిస్ అయినా క్రికెట్ ప్రపంచానికి విలన్ పరిచయం అయిపోయాడు. 1996 వన్డే వరల్డ్ కప్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీంలో పాంటింగ్ కూడా సభ్యుడయ్యాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా మంచి స్కోర్లు చేశాడు. వెస్టిండీస్పై తన తొలి వన్డే వరల్డ్ కప్ సెంచరీ కూడా నమోదు చేశాడు. కానీ ఆ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ఫైనల్లో ఓడిపోయింది. ఆ ఫైనల్ ఓటమి బాధ పాంటింగ్ను తీవ్రంగా కుంగదీసింది. మళ్ళీ ఇలాంటి బాధను అనుభవించొద్దని అప్పుడే ఫిక్స్ అయిపోయాడు. 1997 తన తొలి యాషెస్ సిరీస్ ఆడిన పాంటింగ్ 4వ టెస్టులో సెంచరీ చేసి ఇంగ్లాండ్ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. చూస్తుండగానే పాంటింగ్ తన 2వ వన్డే వరల్డ్ కప్కి రెడీ అయిపోయాడు. ఆ వరల్డ్ కప్లో మార్క్వా, స్టీవా సూపర్ బ్యాటింగ్తో ఆస్ట్రేలియాను ఛాంపియన్గా నిలిపారు. వారితో పాటు పాంటింగ్ కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు. స్టీవా, మార్క్వా రిటైర్మెంట్ వయసుకు వచ్చేయడంతో పాంటింగ్ రూపంలో ఆస్ట్రేలియాకు ఒక హీరో, ప్రపంచానికి ఒక విలన్ దొరికాడు. మ్యాచ్లు గెలవడమే పనిగా పెట్టుకున్నాడు, అది ఎలాగైనా సరే. మాటలతో రెచ్చగొట్టడం, ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం, ఎంపైర్లను బెదిరిస్తూ వాళ్ళ నిర్ణయాలను ప్రభావితం చేయడం లాంటి ఎన్నో కాంట్రవర్సీలతో సహవాసం చేశాడు పాంటింగ్. స్టీవా తర్వాత ఆస్ట్రేలియా వన్డే టెస్ట్ పక్కాలు అందుకున్న పాంటింగ్ 2002 వన్డే, 2004 టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్గా సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు బ్యాటింగ్లో రెచ్చిపోయి ఆడాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్, సూపర్ ఫీల్డింగ్తో ఒక మ్యాచ్ విన్నర్లా మారిపోయాడు. అర్థంతో పాటు షేన్ వాన్, మెగ్రాత్, హెడెన్, గిల్క్రిస్ట్, సైమండ్స్, బ్రెట్లీతో కూడిన ఆస్ట్రేలియా టీం అంటే ప్రపంచ క్రికెట్ భయపడేలా మారిపోయింది అప్పుడు పరిస్థితి. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే ఆటపరంగా స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు, మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉండాలి. ఎందుకంటే ఆసీస్ మాటల దాడిని ఎదుర్కోవాలి, పాంటింగ్ స్లెడ్జింగ్ను తట్టుకుంటూ నిలబడాలి. అది అంత సులువైన పని కాదు. ఇలా ఆటతో పాటు స్లెడ్జింగ్తో ప్రపంచ క్రికెట్కు పూర్తిగా ఒక విలన్గా మారిపోయాడు పాంటింగ్. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ను పాంటింగ్ ఎన్నిసార్లు అతిక్రమించాడో లెక్కే లేదు. పాంటింగ్ ఎంత గొప్ప బ్యాటరో అతని గణాంకాలే చెబుతాయి. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన 3వ బ్యాటర్ అతనే. కోహ్లీ రానంత వరకు నెంబర్ 2గా ఉన్నాడు. టెస్టులు, వన్డేల్లో టన్నుల కొద్ది పరుగులున్నాయి. తన ప్రైమ్ టైంలో ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ను కూడా పూర్తిగా డామినేట్ చేశాడు పాంటింగ్. అతను ఆడే ఫుల్ షాట్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే
అతిశయోక్తి కాదు. 2003 వన్డే వరల్డ్ కప్ను గుర్తు తెచ్చుకుంటే భారత క్రికెట్ అభిమానులకు పాంటింగ్ అనే భూతం కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది. సౌరవ్ గంగోలీ కెప్టెన్సీలోని భారత జట్టు ఎన్నో అడ్డంకులు దాటి ఫైనల్ వరకు చేరుకుంది. కానీ ఫైనల్లో పాంటింగ్ విధ్వంసకర బ్యాటింగ్తో టీమిండియా బౌలింగ్ను చీల్చి చెండాడాడు. 121 బంతుల్లో 4 ఫోర్లు 8 సిక్సులతో 140 పరుగులు చేసి టీమిండియా ముందు 359 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచాడు. పాంటింగ్ సునామీలో భారత వరల్డ్ కప్ ఆశలు కొట్టుకుపోయాయి. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరే కెప్టెన్ సాధించలేని విధంగా తన హయాంలో వరుసగా 4 ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు పాంటింగ్. 2003 వన్డే వరల్డ్ కప్, 2006 ఛాంపియన్స్ ట్రోఫీ, 2007 వన్డే వరల్డ్ కప్, 2009 మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీని ఆస్ట్రేలియా పాంటింగ్ కెప్టెన్సీలోనే గెలిచింది. 2 వరల్డ్ కప్లు, 2 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ వరల్డ్ క్రికెట్ హిస్టరీలో ఒక్క పాంటింగ్ మాత్రమే. అలాగే వరుసగా 3 వన్డే వరల్డ్ కప్లు గెలిచిన ఆసీస్ టీంలో పాంటింగ్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే 1996 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమితో మొదలైన పాంటింగ్ ఎరా 2011 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్తో ముగిసింది. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత పాంటింగ్ కెప్టెన్సీని వదిలేశాడు. షేన్ వాన్, గ్లెన్ మెగ్రాత్, గిల్క్రిస్ట్, హెడెన్ల రిటైర్మెంట్తో ఆస్ట్రేలియా కాస్త బలహీనపడింది. కానీ పాంటింగ్ అనే విలన్ తన వారసత్వాన్ని రాబోయే తరానికి బలంగా అప్పచెప్పాడు. 1999 నుంచి 2007 వరకు ఆసీస్ వరల్డ్ కప్ వేటకు 2011 టీమిండియా బ్రేక్ వేసింది. కానీ షేన్ వాట్సన్, మైకెల్ క్లాక్లతో పాంటింగ్ నిర్మించిన యంగ్ టీమ్ 2015 వన్డే వరల్డ్ కప్ విజయంతో మరోసారి ప్రపంచ క్రికెట్పై తమ ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తంగా 168 టెస్టులు, 375 వన్డేలు, 17 T20లు ఆడిన పాంటింగ్ తన కెరీర్ను ముగించాడు. టెస్టుల్లో 13,378, వన్డేల్లో 13,704, T20లో 401 పరుగులు చేశాడు. 41 టెస్ట్ సెంచరీలు, 30 వన్డే సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన 3 బ్యాటర్గా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. ఇలా ఆస్ట్రేలియాను ఓ దశాబ్ద కాలం పాటు తిరుగులేని శక్తిగా నిలిపి ఆసీస్కి హీరో అయ్యాడు. కానీ తన అగ్రెసివ్ బిహేవియర్, గెలుపు కోసం ఏదైనా చేసే వ్యక్తిత్వంతో ప్రపంచ క్రికెట్లో ఒక విలన్గా ముద్ర వేసుకున్నాడు. మరి పాంటింగ్ క్రికెట్ కెరీర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.